ఏలూరు జిల్లా పోలవరం గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 37.480 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం నుండి 25 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వస్తుండటంతో పోలవరం వద్ద మరో 6 నుండి 7 అడుగుల నీటి మట్టం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 70 అడుగుల నీటి మట్టం ఉండగా భద్రాచలంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1986 సంవత్సరంలో నమోదులైన నీటి మట్టం 70.6 అడుగులు కావడం విశేషం. ప్రస్తుత గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో ఈ సంవత్సరం 1986 సంవత్సరంలో నీటి మట్టం దాటే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పక్కన ఎక్కేస్తుంది కదా ఇక్కడ, అదిగో కూర్చేస్తుంది కదా.